మన పుట్టుకేంటి, మన పూర్వీకులు ఎవరు, మన మూలం ఏంటి అనేవన్నీ కూడా మనము మర్చిపోయాం. మీరందరూ వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, భోజనం చేశారు. ఎంతో మంది దాతలు తలా కొద్దిగా దానం చేస్తే ఈ గోడ కట్టారు, ఈ రోడ్డు వేశారు, ఇక్కడ భోజనశాల నిర్మించారు, అక్కడ మాకుండడానికి ఆవాసం ఏర్పాటు చేశారు. మన సంస్కృతి అంటే ఇది, అంటే మన సంస్కృతి అంటే సాక్రిఫికేషన్, త్యాగమే మన సంస్కృతి. ఎందుకు చదువుకుంటున్నాం అంటే త్యాగం కోసమే చదువుకుంటున్నాం, ధర్మం కోసం చదువుతున్నాం. కానీ మనం చదువుతున్నటువంటి చదువు మనకి ఏం నేర్పిస్తుంది అంటే స్వార్థం కోసం చదవాలి. అంటే ఎగ్జామ్లో చాలా మార్కులు రావాలి, అందరికంటే ఎక్కువ నాకే మార్క్స్ రావాలి, నేనే క్లాస్లో ఫస్ట్ ఉండాలి, రేపు జాబ్ వస్తే అందులో నాదే ఫస్ట్ నేమ్ ఉండాలి. ఎక్కడ తీసుకున్నా, ఏం చేసినా, ఎటు వెళ్ళినా కానీ సెల్ఫిష్నెస్సే ఉంటుంది తప్ప అక్కడ ధర్మము, త్యాగము, దేశము, తల్లి,
తండ్రి అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు. మీరు చదివేటువంటి చదువులు మన సంస్కృతి అంతా కూడా మనం అంత దూరంలో ఉన్నాం. కాబట్టి ఈ విద్యలన్నీ చదివి నేర్చుకొని నేర్చుకొని మనమంతా ఒకరికొకరు దూరాన్ని పెంచుకుంటున్నాం. మన తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నాం, మన భాషకు దూరం అయిపోతున్నాం, మన దేశానికి దూరం అయిపోతున్నాం, మన ధర్మానికి దూరం అయిపోతున్నాం. దేశం ధర్మం అన్ని వదిలిపెట్టి అమెరికాకు వెళ్ళిపోవాలి, అక్కడ చదువుకోవాలి, ఎంఎస్ చేయాలి, ఇది చేయాలి అది చేయాలి, బాగా సంపాదించాలి, బాగా తినాలి, బాగా తాగాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, కొత్త కొత్త బట్టలు, జీన్స్ టీషర్టు. మా ఫ్రెండ్ అది వేసుకొచ్చింది, నేను ఇది వేసుకుంటాను, వాడు ఆ ప్యాంట్ వేసుకొచ్చాడు, నేను ఈ ప్యాంట్ వేసుకొస్తున్నాను. ఇలాంటి సంస్కృతి అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉంది. కాబట్టి విద్యార్థి జీవితంలో మన ఫోకస్ అంతా, మన యొక్క చింతన అంతా కూడా నిరంతరము విద్య మీదే ఉండాలి. మనం ఏం వేసుకున్నాం, మన పరిస్థితి ఏంటి, మన పొజిషన్ ఏంటి, మనం ఏం తిన్నాము, ఇలాంటి ఎప్పుడు ఆలోచించకూడదు. మనం ఏం చదువుతున్నాము, మన బుద్ధి ఏ విధంగా పనిచేస్తుంది, మనం ఎంతవరకు చదువును ఆకలింపు చేసుకోగలుగుతున్నాము, తోటి వాళ్ళకంటే నేను ఎందుకు వెనుకబడి ఉన్నాను, నేనెందుకు ఫస్ట్ రాలేకపోతున్నాను, నేనెందుకు ఉత్తమంగా చదవలేకపోతున్నాను, నా బుద్ధి ఎందుకు పనిచేయట్లేదు, నాలో ఏం లోపం ఉంది, ఇలాంటివన్నీ ఆలోచించాలి. వాటిని రెక్టిఫై చేసుకోవాలి నిరంతరం. క్లాస్లో 50 మంది ఉంటారు, కానీ ఒకటే ఫస్ట్ వస్తాడు, ఇద్దరు ఒక సెకండ్ వస్తాడు, ఒకటి థర్డ్ వస్తాడు. అందరూ ఎందుకు రారు అంటే, అందరికీ ఒకే తలకాయ ఉంది మీ అందరికి కూడా, కానీ మార్క్స్ అన్ని డిఫరెన్స్ ఉంటాయి, బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మీకు ఇచ్చినటువంటి బుద్ధిని ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఉపయోగిస్తున్నారు. మీరంతా ఎవడైతే దాన్ని సమర్థంగా వినియోగిస్తున్నాడో వాడు క్లాస్లో ఫస్ట్ వస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా క్లాస్లో టైం స్పెండ్ చేస్తున్నారు. మీరంతా కూడా ప్రతి ఒక్కరు గంట సేపు కూర్చోవాలంటే కూర్చోవాలి క్లాస్లో. 50 మినిట్స్ 60 మినిట్స్ మీకు పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్లో అంతా కూర్చోవాలి. మరి 50 నిమిషాలు కూర్చోవడం తప్పదు, మీ టీచర్లు మీకు చెప్పడం తప్పదు, మీరు వినడం తప్పదు, మరి నేర్చుకోవడం ఎందుకు తప్పదు? అంటే మీరు గంట సేపు విని చూసి ఆ సమయాన్ని అంతా కూడా వ్యర్థం చేస్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు. కాబట్టి జీవితంలో, విద్యార్థి జీవితంలో సమయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. చదవాలి, రాయాలి, విద్వాంసుల దగ్గరికి వెళ్ళాలి, వారితో చర్చలు చేయాలి, టీచర్లతో చర్చలు చేయాలి, మీ స్నేహితులతో పరస్పరం చర్చించుకోవాలి, ఇది ఇట్లా ఎందుకు అవుతుంది, ఇది ఇట్లా ఎందుకు కాదు, ఈ విధంగా ఎందుకు పాసిబుల్ కాదు, ఇలాంటి విషయాన్ని పరస్పరం మనం చర్చించుకోవాలి. మీ స్నేహితునికి అర్థం కాకపోతే మీరు చెప్పాలి, ఆ వాని చెప్తే నాకేం వస్తుంది, చాలా వస్తుంది మీకు, వచ్చింది 10 మందికి చెప్పండి, మీకు ఎంత బాగా వస్తుందో మీకే అర్థమవుతుంది. మీ టీచర్లు మీకు చెబుతున్నారు కాబట్టి వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చెప్పడం ఆపేస్తే వారు కూడా రాదు. కాబట్టి మనం నిరంతరం కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసేటువంటి పనిలో నిరంతరము ఎల్లప్పుడూ మనం ఉండాలి. అప్పుడే ఈ యొక్క విద్యార్థి దశ యొక్క జీవితాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు, లేకపోతే మీ జీవితం అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది. చదవాలి, రాయాలి, రైటింగ్ హ్యాండ్ రైటింగ్ శుద్ధి చేసుకోవాలి, తప్పులు రెక్టిఫై చేసుకోవాలి, హ్యాండ్ రైటింగ్ను చక్కగా రాయాలి. కాబట్టి మీరంతా కూడా నిరంతరం శ్రద్ధతో ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలు వినాలి. విద్యార్థిలో ఉండే లక్షణాలు ఏంటి అంటే ఆలస్యము, అంటే పొద్దున్న లేచి పొద్దున్న 6, 7, 8 గంటల వరకు కూడా అందరూ పడుకుంటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. కాబట్టి బుద్ధి షార్ప్గా ఉండాలంటే
పొద్దున్నే లేవాలి. మరి పొద్దున్నే లేవాలి అంటే తొందరగా పడుకోవాలి. 9 గంటలకు పండుకుంటే మీకు మీరు హ్యాపీగా 5 గంటలకు లేవచ్చు. ఈ ప్రకృతికి మన శరీరానికి సంబంధం అనేది ఉంది, ఇంటర్లింక్డ్ కోఆర్డినేషన్తో నడుస్తాయి రెండు కూడా. ఉదయంనే లేస్తే మన బుద్ధి కూడా అంతే షార్ప్గా ఉంటుంది. ఎందుకంటే లేసేటువంటి కాలాన్ని బట్టి మీ యొక్క బుద్ధి పనిచేసేటువంటి క్షమత మారుతూ ఉంది. ఒకడు క్లాస్లో మేడం చెప్పగానే అర్థం చేసుకుంటున్నాడు, ఒకడు 10 సార్లు చదివి అర్థం చేసుకుంటున్నాడు, ఒకడు 10 సార్లు చదువుతున్నాడు రాస్తున్నాడు అప్పుడు వానికి వస్తుంది. కాబట్టి ఇక బుద్ధి యొక్క క్షమతను పెంచుకునేటువంటి స్థితి ఇప్పుడు మీ అందరిది కూడా. నాకు చాలా ఒకసారి గుర్తుంది విషయం, పేపర్ కరెక్షన్ చేస్తున్నాం, అందులో ఒకడు ఎస్సే రాయరా అంటే ఒక స్టోరీ రాస్తాడు. ఏం స్టోరీ అంటే రైలు ఎలా వెళుతుంది అనే స్టోరీ రాసి, నేను రైల్లో కూర్చున్నాను, రైలు చుక్ చుక్ డమ్ డమ్ అని శబ్దం చేస్తుంది, అలా వెళుతూ ఉంది అని రాశాడు. అట్లా రైలు ప్రయాణం గురించి రాశాడు, కింద నోట్ అని పెట్టాడు. ఇంకా మళ్ళీ నోట్ అని పెడితేమో నోట్లో వీడేమన్నా సబ్జెక్ట్ సంబంధించినటువంటి విషయం రాశాడేమో మేము అనుకున్నాం. వాడు ఏం రాశాడంటే, రైలు వంతెన వచ్చినప్పుడు డమ్ డమ్ అనే శబ్దం చేస్తుంది, దీన్ని గుర్తుపెట్టుకోండి అని రాశాడు. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయకండి. మీరు మనమంతా కూడా క్లాస్లో చెప్పేటువంటి పాఠాన్ని విన్నప్పుడు అక్కడ మీ యొక్క పరిశ్రమ 50% పూర్తవుతుంది. మీ యొక్క బుద్ధిని అక్కడ ఏకాగ్రతతో కేటాయిస్తే మీరు ఉత్తగా ఇట్లా పేజీలు తిప్పేస్తే చాలు వచ్చేస్తుంది, మీరు అందరూ పాస్ అయిపోతారు. క్లాస్లో విన్న పాఠాలతో మీరు పాస్ అయిపోవచ్చు మీ జీవితంలో. మేము అలా అదే విధంగా పాస్ అయ్యాం. మేమంతా కూడా టీచర్లు చెప్పడం వల్లే పాస్ అయ్యాం. మనం ఎక్స్ట్రా పరిశ్రమ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నిరంతరం కూడా మనకందరికీ కూడా మీ సిలబస్లో మీకున్నటువంటి చరిత్రలో అంతా కూడా మొత్తం పాశ్చాత్య సంబంధమైనటువంటి సైంటిస్టులు శాస్త్రవేత్తలు వారి గురించి ఉంటాయి మీ దాంట్లో. భారతీయ పరంపరమైనటువంటి సాహిత్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా అని చెప్పి భారతీయులను తక్కువగా అంచనా వేయకండి. ప్రపంచంలో మనకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు, మనకు మించిన వాళ్ళు ఎవరూ లేరు. మనమే చాలా గొప్పవాళ్ళం అనుకున్నా తప్పేం లేదు. నన్ను అడుగుతా, మీరు హిస్టరీ కంపేర్ చేసుకొని చూస్తే, సాహిత్యాన్ని కంపేర్ చేసుకొని చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. మన సంస్కృతి, మన సభ్యత, మన సాహిత్యం, మన వ్యవహారం, మన ఆచారం, మన విచారం ఇవన్నీ కూడా ప్రపంచంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటివి. కానీ మనమంతా కూడా అవన్నీ వదిలేసుకున్నాం, ఇంకా కొద్దిగా మిగిలిన్నాయి. మీ తల్లిదండ్రులందరికీ కూడా మీ మీద ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి అంటే అది మన సంస్కృతి కారణం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లా పిల్లలను పెట్టుకొని ఉండాలి తల్లిదండ్రులు అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేవండి. అమెరికాలో అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత వాని పని వాడు చేసుకోవాలి, వాని సంపాదన వాడు సంపాదించుకోవాలి, వాని జీవితాన్ని వాడు గడపాలి. నా కొడుకుని ఇంటర్మీడియట్ దాకా చదివిస్తాను, ఇంజనీరింగ్ చేస్తాను, ఇలాంటి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. మరి అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి విద్యావంతుడు కావడము అంటే స్వార్థాన్ని వీడడము, త్యాగాన్ని పెంపొందించుకోవడం. జ్ఞాని త్యాగి ఇవి రెండు కూడా ఎవరిలో ఉంటాయో అతడే మహాత్ముడు. అలాంటి వ్యక్తులనే ఈ ప్రపంచం అనేటువంటిది గుర్తుపెట్టుకుంటుంది. సుభాష్ చంద్రబోస్ మీ అందరికీ తెలుసు, ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు అవునా. మరి ఆయన ICS పాస్ అయ్యాడు ఇంగ్లీష్ గవర్నమెంట్లో,
ఇంగ్లాండ్ కలెక్టర్ కావచ్చు, నెలకు లక్షల్లో జీతం ఉంటుంది. అన్ని వదిలిపెట్టేసి వచ్చి బ్రిటిషర్ చేతుల్లో తన్నులు తిన్నాడు. దేనికోసం? స్వాతంత్రం కోసం. మరి ఎందుకు తన్నులు తిన్నాడు? ఏం అవసరం? ఎందుకు తల్లిచ్చుకున్నాడు? ఎందుకు జైల్లో ఉన్నాడు? అంటే స్వాభిమానము, నా దేశము, నా భూమి, నేను అనేటువంటి అతనికి నర నరాన కూడా జీర్ణించుకొని పోయింది. అందుకని దేశం కంటే ఏది ఎక్కువ కాదు, నా ప్రాణం కూడా ఎక్కువ కాదు. ఈ యొక్క కలెక్టర్ నౌకరీ పెద్ద నాకు సమస్య కానే కాదు అనే విషయాన్ని అతడు చెప్పాడు. అతని జీవితం చెబుతుంది ప్రతి సంఘటన కూడా. కాబట్టి ఏదో సంపాదించుకుందాము, ఏదో జీవితంలో బతికేద్దాము అని ఎప్పుడు ఆలోచించొద్దండి. కామన్ పీపుల్ ఆలోచిస్తారు ఇదంతా కూడా. సామాన్యులు ఆలోచించేటువంటి ఆలోచించే విధానం, ఏదో చదువుతాను, టెన్త్ పాస్ అయిపోతాను, ఇంటర్ పాస్ అయిపోతాను, ఆ తర్వాత ఏదో ఉద్యోగం చూసుకుంటాను, నెలకేదో జీతం వస్తుంది, హోటల్లో పోయి ఇడ్లీ దోశ తింటాను, హాయిగా సినిమా చూస్తాను, ఇంకా డబ్బు లేకపోతే ఎటన్నా విదేశాలకు వెళ్ళి వెళ్ళేసి వస్తాను, విదేశాలు చూసి వస్తాను. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అందరికి కూడా. జీవితంలో ఏదైనా సాధించాలి, ఏదైనా కొత్తది సృష్టించాలి అనేటువంటి తపన మనలో ఉండాలి. ఎప్పటి వరకైతే మనము మన యొక్క హిస్టరీ చదవమో, మన పూర్వీకుల గురించి తెలుసుకోమో, అప్పటి వరకు మనకు మన దేశం పట్ల, మన పట్ల గౌరవం అనేటువంటిది పెరగదు. అలాంటి పనులు మీరు నిరంతరం చేస్తూ ఉండాలి. సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర చదవండి సమయం దొరికినప్పుడు. అల్లూరి సీతారామారావు జీవితాన్ని గురించి చదవండి. మహాత్ముల జీవితం గురించి తెలుసుకుంటే, చదివితే వచ్చేటువంటి లాభం ఏంటి అంటే, మన జీవితం కూడా ఎన్నో మైళ్ళు ముందుకు నడవాలి. మరి అలాంటి జీవితానికి ఎంతో మంది ప్రేరణ అవసరం. మహాత్ముల జీవితాలను మనం చూసినప్పుడు వారి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు వాడు పడ్డారు. దేశం కోసం, ధర్మం కోసం వారి జీవితం అంతా కూడా వారి గురించి ఆలోచించలేదండి, దేశం గురించి ఆలోచించారు, ధర్మం గురించి ఆలోచించారు. కాబట్టి మన బుద్ధి కేవలం స్వార్థంతో ఆలోచిస్తే ఎక్కువగా పనిచేయదు. స్వార్థం అంటే మన గురించి ఆలోచిస్తాం, బ్రాడ్ మైండెడ్ అంటారు. బ్రాడ్ మైండెడ్ విశాలమైనటువంటి బుద్ధి, దాన్ని ఏర్పరచుకోవాలి. నేను, నా ఫ్యామిలీ, నా జీవితము, ఈ విధంగా ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. ఎంతమంది గురించి ఆలోచిస్తే మన బుద్ధి అంత బాగా పనిచేస్తుంది, అంత గొప్పగా పనిచేస్తుంది. అలాంటి బుద్ధిని మనము నిరంతరం కూడా పెంపొందించుకోవాలి. శ్రీరాముడు విద్యావంతుడే, రావణుడు కూడా విద్యావంతుడే. వీళ్ళిద్దరిలో ఎవరెక్కువ చదువుకున్నారంటే, శ్రీరాముని కన్నా రావణుడు ఎక్కువగా చదువుకున్నాడంట. హైలీ ఎడ్యుకేటెడ్ రావణుడే, తెలుసా మీకు? రావణ బ్రహ్మ అంటారు, అందుకని శ్రీరాముని బ్రహ్మ అనరు, రావణ బ్రహ్మ అంటారు. కానీ ఎక్కువ చదువుకొని ఏం చేశాడు? వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేశాడు, వాళ్ళ దేశాన్ని నాశనం చేశాడు, అందరినీ నాశనం చేశాడు. ఎక్కువ చదువుకోవడం గొప్ప విషయం కాదు, ఎంత నీతి నియమంగా నిష్ఠగా ఉన్నావో అది ముఖ్యము. గుర్తుపెట్టుకోండి, జీవితం చదువుకోండి, ఎక్కువ చదువుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ విలువలను పట్టుకొని చదువుకోండి. జీవితంలో వాల్యూస్ ఉండాలి మన జీవితంలో. దేశం పట్ల, ధర్మం పట్ల ఒక తపన అనేటువంటిది ఉండాలి. మన సంస్కృతికి మూలం ఏంటి చెప్పండి? ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ, నాన్న, పిల్లలు, కుటుంబము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు ఇవన్నీ? ఏ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మూలం ఏంటి మన సంస్కృతి, మన కల్చర్కి మూలం ఏంటి? మన సంస్కృతి వేద సంస్కృతి.
వేదం నుంచి సంస్కృతి వచ్చింది. ఈరోజు మిమ్మల్ని ఈ గురువులు మీకు విద్య నేర్పిస్తున్నారు, మీ అమ్మ నాన్నలు వీళ్ళకి ఫీజులు కడుతున్నారు. అంటే తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లల్ని పెంచడం, వారికి విద్య నేర్పించడం అనేటువంటిది వేద సంస్కృతి అని చెప్పారు. వేదంలో ఉంది, మీరు పిల్లల్ని చదివించండి, చదివించకపోతే మీరు వారి పట్ల శత్రువులు అని చెప్పింది వేదం. అందుకనే మీ తల్లిదండ్రులందరూ మిమ్మల్ని చదివిస్తున్నారు. మన కల్చర్ వల్లే మీరందరు ఇక్కడ ఉన్నారు. మూడు పూటలు మీరు తింటున్నారంటే దానికి మన కల్చరే కారణం. కాబట్టి అలాంటి కల్చర్ని నిరంతరం మనం ప్రేమించాలి, పోషించాలి. మీ పాఠశాల సమయం కాకుండా మీకు ఎక్స్ట్రా దొరికేటువంటి సమయాల్లో కాసేపు దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించాలి. పెన్నులు కొనుక్కుంటారు, పెన్సిల్ కొనుక్కుంటారు, బ్రాండెడ్ పెన్నులు, బ్రాండెడ్ పెన్సిళ్ళు. నాకు అప్సరా పెన్సిల్ కావాలి, నాకు నటరాజ్ పెన్సిల్ కావాలి, నాకు రిలయన్స్ పెన్ను కావాలి. ఆ కంపెనీస్ ఇప్పుడు ఉన్నాయో లేవో మరి నాకు తెలియదు. కాబట్టి ప్రతి విషయంలో చిన్న చిన్న వాటిలో మనం బ్రాండ్ ఆలోచిస్తాం, 10 సార్లు ఆలోచిస్తాం. నాన్న నాకు ఇవే పెన్సిల్ తీసుకురా అని చెప్తారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి మన సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇవి చాలా పెద్ద పెద్ద విషయాలు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే సంస్కృతిని, ధర్మాన్ని, దేశం గురించి తెలుసుకోవడం వల్ల మనకు లాభమే తప్ప నష్టమేం లేదు. మనకి ఈ సంస్కృతిని ఎందుకు ఏర్పరిచారు, ఈ సభ్యతలు, ఈ సంస్కారాలు ఎందుకు ఏర్పరిచారంటే వాటి వల్ల మనం సుఖంగా ఉంటాం, శాంతిగా ఉంటాం, మన జీవితము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వీటిని పట్టుకొని ఎప్పుడు ఉండే ప్రయత్నం చెయ్యండి. వేదాలు, శాస్త్రాలు, యజ్ఞాలు, యాగాలు, ఎక్కడైనా మంచి విషయాలు చెబితే అక్కడ వెళ్ళి కూర్చోండి. ధర్మం గురించి, దేశం గురించి చెబితే అక్కడ శ్రద్ధగా వినండి. ఎప్పుడు ఆ టీవీలో సెల్లు పాటలు వినడం, ఆ సీరియల్లు చూడడం, అనవసరమైనటువంటి పాఠాలన్నీ వినడం, వాళ్ళని అనుకరించడం, ఇవేవి గొప్ప విషయాలు కాదండి. కాబట్టి ఎక్కువగా చదువుకున్నటువంటి రావణుని కంటే, అతని కంటే కూడా ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి రాముణ్ణి మనం అంతా పూజిస్తున్నాము ఈరోజు కూడా. ఎందుకంటే క్యారెక్టర్ అనేది ముఖ్యం, అతనిలో ఆ క్యారెక్టర్ అనేటువంటిది ఉంది. కాబట్టి మనము ఈరోజు కూడా రాముణ్ణి దేవుడు అంటున్నాం. మనమంతా కూడా దేవతలం కావాలి, మీరంతా కూడా దేవతలుగా మారాలి. ఎప్పుడు మారుతాము అంటే మనలో ఎప్పుడైతే దివ్యమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి గుణాలు వస్తాయో అప్పుడు మనమంతా కూడా దేవతలుగా మారుతాం. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూజించాలంటే మీరేం కావాలి అంటే మీ జీవితంలో క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవాలి. అప్పుడు మీరంతా కూడా ఇతరులకు ఆదర్శవంతులు అవుతారు, పూజనీయులు అవుతారు. కాబట్టి విద్యార్థులారా, మీరంతా కూడా మన సంస్కృతిని, మన సభ్యతను, మన సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక వాహకంగా ఉపయోగపడాలని, దేశాన్ని, ధర్మాన్ని ప్రేమించాలి, పూజించాలి. నిరంతరం కూడా మీరు విద్యను అభ్యసిస్తూ మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి ప్రయత్నం చెయ్యాలి. మనను కన్నటువంటి కన్న తల్లిదండ్రులకు భారంగా కాకుండా వారికి సహాయంగా మనం ఉండాలి. తినడము, డ్రెస్ చేసుకోవడం, స్కూలుకు రావడమే మనకు పని కాదు. క్లాసులో 100 మంది ఉంటే ఎవరో ఒకరో ఇద్దరు ఫస్ట్ క్లాస్ వస్తారు, కానీ ఆ 50 మంది, 60 మంది కూడా తల్లిదండ్రులతో విపరీతమైన సేవలు చేయించుకుంటున్నారు ఈ మధ్య. మీరంతా తల్లిదండ్రులు కూడా మీకు చేస్తున్నారు, మీరు చేయించుకుంటున్నారు. కనీసం ఆదివారం అయినా మీ ఇంట్లో సహాయం చేయడం, వారికి సహకరించడము. వాడు ఉన్నాడు దున్నపోతులాగా, ఎందుకున్నాడు, తింటాడు, అటు కూర్చుంటాడు. ఇట్లా అనుకోవద్దు మీ అమ్మ నాన్న మిమ్మల్ని చూసి.
నా కొడుకు చాలా బంగారం అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తాడు మా అమ్మాయి కూడా చాలా మంచిది అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తుంది కూరగాయలు కోసి పెడుతుంది నేను వచ్చేలాగా అన్నం చేసి పెట్టేస్తుంది మీ అమ్మ అన్నం చేస్తుంది కూరగాయలు వండుతుంది ప్రతిరోజు చూస్తారు ఒకటో రెండో నేర్చుకోవాలి కనీసం అన్నం కూడా చేయడం రాదు ఎవరికి మేము ఢిల్లీలోకి వెళ్ళాము ఢిల్లీకి వెళ్ళాము అక్కడ ఇంత చిన్న బాబు ఉన్నాడు వాడు ఒక 30 రొట్టెలు చేసాడు పప్పు కూడా చేసాడు వాడు అందరికి పెడుతున్నాడు నేర్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడం తప్పు కాదు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి మీ బట్టలు మీరు ఉతుక్కునే ప్రయత్నం చేయండి వాటిని ఐరన్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి మీ బట్టలన్నీ చక్కగా పెట్టుకోండి కాబట్టి నిత్య కర్మలన్నీ కూడా ప్రతిదీ అమ్మే చేయాలి ప్రతిదీ నాన్నే చేయాలి ఈ మధ్య నేను కొందరమంది తల్లిదండ్రులను చూస్తున్నాను పిల్లలు వెళ్తా ఉంటారు వాళ్ళు వెంటనే బ్యాగులు మోసుకొస్తూ ఉంటారు ఏం దౌర్భాగ్యం ఇది కాబట్టి అలాంటి పనులు చేయించకండి సాధ్యమైనంత వరకు మీ వస్తువులు మీరే తీసుకెళ్ళండి ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా కాస్త సరి చూసుకొని మీ జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం ధన్యవాదాలు